చేసుకొని ఆటో హాబిటాప్ తీస్తా అన్నారు. మిగతా వాటి గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే ఈ రోజు వచ్చి ఏమంటున్నారంటే రోడ్డు నుండి సెంటర్ తీసుకున్నప్పుడు మొత్తం భూములు కూడా అన్ని సెంటర్ నుంచి తీసుకొని వెళ్తామని చెప్పడం జరిగింది. సో అయితే 3A ప్లాన్ని వీళ్ళు మాత్రమే ఎలా మార్చగలుగుతారు అనేది మా డిమాండ్. సో దానివల్ల మాకున్న జీవనాధారం ఉన్న ఎకరం పొలం 2 ఎకరాల పొలాలు మొత్తం ఆ రోడ్డుకే పోవడం జరుగుతుంది. సో దానివల్ల మేము నష్టపోతున్నాం. ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇవ్వడం అంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి పీడీ గారు దీన్ని మార్చుకున్నారు. కొందరు రైతులు పీడీ గారి పైన ఫోర్స్ చేయడం జరుగుతుంది. మాకు న్యాయం జరగాలి. 3A ప్లాన్ అనేది 3A ప్లాన్ ప్రకారమే వెళ్ళాలి. ఎలాంటి మార్పు చేయకుండా పబ్లిక్ సంబంధించి అతి ప్రయత్నం చేసి లాస్ట్ ప్రయత్నంగా మేము ఇక్కడికి రావడం వాళ్ళ బ్రదర్ తెలియాలి కదా. కూర్చొని హలో
యాజ్ ప్రకారం మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక జియో వచ్చింది. ఆ జియో ఏంటిదంటే 3A ప్లాన్ అనేది ఒకటి మనకు వచ్చింది. ఆ 3A ప్రకారంగా రాక పీడీ సార్ గారు కొంత రైతుల్ని వచ్చి ఒత్తిడి చేసి ఆ రూట్ ప్రకారం మ్యాప్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. మా ఊరు జగిత్యాల తిప్పనపేట, జగిత్యాల మండలం తిప్పనపేట. ఈ తిప్పనపేట శివారులో కొన్ని సర్వే నెంబర్ల ప్రకారం వెళ్ళాక ఇది చేంజ్ చేసే ప్రకారం పీడీ గారు ఉన్నారు. దయచేసి ఇది గవర్నమెంట్ చూసుకో సహకరించగలరని కోరుతున్నాము. సార్ ఇది ఫిబ్రవరి 20. మీ పేరు? ఊరి పేరు చెప్పి. నా పేరు రాజేందర్. మేము తిప్పనపేట గ్రామస్తులం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 3A ప్లాన్ అనేది ఒకటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్ చేసింది. సో చేసింది చేసినట్టు దాన్ని అవలంబించట్లేదు, అంటే ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. సో ఇది ఇక్కడ ఏమవుతుందంటే అంతటా 3A అనేది సేమ్ ప్లాన్ తోటి వచ్చినప్పుడు ఇక్కడ తిప్పనపేట కాడికి వచ్చేసరికి కొందరు రైతులు పీడీ పైన ఒత్తిడి తీసుకొచ్చి, పీడీ గారు ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఏం చేసిండంటే మొన్న రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ పీడీ గారు రావడం జరిగింది. వచ్చి దీని గురించి ఒక ఓన్లీ మెయిన్ రోడ్ని బేస్ చేసుకొని సెంటర్ నుండి అటు ఇటు హాఫ్ ఆఫ్ చేసి పెడతామని చెప్పారు. బట్ వేరే కిందికి వచ్చేసరికి భూములకు వచ్చేసరికి దానిపైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇవాళ వచ్చి పీడీ గారు ఏమంటున్నారంటే మొత్తం అక్కడ సెంటర్ పాయింట్ తీసుకున్నప్పుడు టోటల్గా ఈ 63 సర్వే నెంబర్, 61, 60 ఇవన్నీ కూడా సెంటర్ పాయింట్ తీసుకొని బేస్ చేసుకొని వెళ్ళాలి, అలాగే చేస్తామని చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే 3A ప్లాన్ అనేది ఒక తిప్పనపేట గ్రామంలోనే మాత్రమే ఎందుకు చేంజ్ చేస్తున్నారు, అంతటా కరెక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? ఎవరిది తప్పు, ఎవరు బాధ్యులు దీనికి? దీనిపైన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. సో దీనివల్ల మాకున్న 1 ఎకరం భూమి కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, సో ఆ భూమి మొత్తం కోల్పోవడం జరుగుతుంది. మాకు ఎలాంటి రోడ్డు మారుతున్నాడు, బాధపడుతున్నాం సార్. మాకున్న ఆధారం అది ఒకటి, మరి ఆయనతో పోతే మేము ఏం చేసేదాన్ని బాధపడుతున్నాం. అవన్నీ 6 సార్లను వేడుకుంటున్నాం కట్టి, ఏం చెప్తాం సార్. పాత దాని ప్రకారమే రాని ఈ నడమ మధ్యలో ఎందుకు మారుతున్నారు? వాళ్ళ ఏమన్నా సంబంధాలు ఉంటే మధ్యలో వాళ్ళు ఏమన్నా చేసుకోవాలి కానీ అందరిని ముంచి తెచ్చ సార్. బొందలు కప్పుతుర్రు, ఎక్కడ వేస్తుర్రు, చూసుతోటి మమ్మల్ని వీళ్ళు మాది పోవాలి, అట్లా రావాలి ఇట్లా రావాలని ఇక్కడ ప్లాన్ అంతా మార్చి అటు ఎత్తురు మార్చేస్తారు సార్. మాటనే మాట లంచం ఇచ్చి పవిత్రం చేసి ఆడి రాపించుకొని తిరిగి మాకేం తెలియదు, మాకు తెలక మేము ఇట్లున్నాం. అది ముందు వచ్చినదే పోని, ఇది మళ్ళీ నడమంతరాన్ని ఇక్కడ ఇటు దింపేయాలి అటు దింపేయాలి అన్నది ఉండదు. వచ్చిన సార్ కూడా పోతుంది అని చెప్తున్నాడు. నువ్వు గిట్ల పెట్టు, గిట్ల వాతు, గిట్ల వాత అంటూరు తెచ్చుకుంటలేదు.